దేశంలో ప్రింట్ మీడియా పరిస్థితి సంతృప్తికరంగా లేదు. వాటి సర్క్యులేషన్ తగ్గిపోతున్నది, చదివే పాఠకుల సంఖ్య లేక రీడర్షిప్ తగ్గిపోతున్నది, వ్యాపార ప్రకటన ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతున్నది. అన్నిటికంటే మిన్నగా ప్రింట్ మీడియా విశ్వసనీయత కూడా తగ్గిపోతున్నది. ఎన్నికల సమయంలో కూడా పత్రికల సర్క్యులేషన్ పెరగటం లేదు. వార్తల కోసం టెలివిజన్ చూసే వారి సంఖ్య, వ్యాఖ్యానాల కోసం డిజిటల్ మీడియా లేక సోషల్ మీడియా చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతూ ఉండటం వల్ల తమ భవిష్యత్తు ఏమిటని ప్రింట్ మీడియా టెలివిజన్ కంపెనీల అధినేతలు తల పట్టుకుంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమకు వచ్చే వ్యాపార ప్రకటనల ఆదాయం తగ్గిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇండియాలో ప్రస్తుతం 40 కోట్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. అయితే ఆన్లైన్లో పత్రికలు మ్యాగజైన్లు చదివేవారు పెద్దగా పెరగటం లేదు. వారు ఇతర డిజిటల్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా వైపు తరలిపోతున్నారు. తమకు నచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఆధారంగా సమాచారాన్ని, వ్యాఖ్యానాలను తెలుసుకుంటున్నారు, అభిప్రాయాలను ఏర్పరచుకుంటున్నారు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విశ్వసనీయతపై ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి. అందువల్లనే 2004, 2009, 2019 ఎన్నికల్లో తెలుగు ప్రధాన పత్రికలు, టీవీ ఛానల్స్ తెలుగుదేశం పార్టీని బలపరిచిన చంద్రబాబు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లట్టపోయి సచ్చి చెడి నెగ్గింది. దీనిని బట్టే మనం ఒక నిర్ధారణకు రావచ్చు, మీడియా దారి మీడియాది, ప్రజల దారి ప్రజలది. అయితే రాజకీయ నాయకులకు మీడియా మీద పూర్తి విశ్వాసం ఉంది. అందువల్లనే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు మీడియా మీద అదుపు సంపాదించడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు విజయం కూడా సాధించారు. అయితే వారి విజయాలకు అపజయాలకు కేవలం మీడియా కారణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు మీడియా రంగంలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలను ఇండియా రీడర్షిప్ సర్వే వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎదురు లేకుండా దాదాపు 4 దశాబ్దాలుగా వెలిగిపోతున్న ఈనాడు పత్రిక క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతున్నది. ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పాఠకుల సంఖ్య 30%, తెలంగాణలో 12% పడిపోయింది. తెలుగు ప్రజలు చీకొడుతున్న చంద్రబాబు నాయుడిని ఈ పత్రిక ఇంకా తన భుజాల మీద మోయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా, లేక ఇతర కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా తేలాల్సి ఉంది. ఈనాడు మాదిరిగానే అంతకంటే ఎక్కువగా చంద్రబాబు తుమ్మినా దగ్గినా సమర్థించే ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిస్థితి కూడా దిగజారుడుగానే ఉంది. ఆంధ్రజ్యోతి పాఠకుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 22%, తెలంగాణలో 12% తగ్గింది. విశ్వసనీయత లేని నాయకులను సమర్థించి మీడియా తన విశ్వసనీయతను కోల్పోరాదని స్వేచ్ఛ మీడియా ఈ పత్రికకు అనేక మార్లు సూచించిన విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉండగా మంచి ప్రజాబలంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో నడిచే దినపత్రిక సాక్షి దినపత్రిక పాఠకుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 11%, తెలంగాణలో 1.5% పెరగటం గమనార్హం. అయితే ఈ పెరుగుదల ఎంతకాలం నిలిచి ఉంటుంది అన్నది జగన్ విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సాక్షి భజన పత్రిక కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వం గల పత్రిక రూపాంతరం చెందాల్సి ఉంటుంది. ఇక బాకా టీవీ ఛానల్స్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. బాబును రాజకీయంగా నిలబెట్టాలని TV5, మహాటీవీ, TV9 వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నా బాబు పార్టీకి అడుగడుగున అవాంతరాలే ఎదురవుతున్నాయి. 3 రాజధానుల వ్యవహారంలో బాబు మరీ ఏకాగ్రంగా మిగిలిపోయారు. మీడియా కూడా తీరు మార్చుకోవాలి, విశ్వసనీయత పెంచుకోవాలి, 10 కాలాల పాటు మనుగడ సాగించాలని కోరుకుందాం. ఈ సందర్భంగా మరో అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకుందాం. NTR 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అభివృద్ధితో పాటే ఈనాడు సర్క్యులేషన్ కూడా బాగా పెరిగింది. NTR ను రామోజీరావు సరదాగా తన సర్క్యులేషన్ మేనేజర్గా అభివర్ణించేవారు. ఆ పార్టీ నాయకుని భుజం మీద ఈనాడు బాగానే ఎదిగింది. తర్వాత సొంతంగా ముందుకు సాగింది. ఇక సాక్షి పత్రిక కూడా రాజశేఖర రెడ్డి ప్రజా సమూహక శక్తి ఆధారంగా ఆర్థిక పటుత్వం సహాయంతో ఈనాడుకు పోటీగా నిలిచింది. దీనితో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోరాటం మీడియా పోరాటంగా మారిపోయింది. ఈ పోరాటంలో శాశ్వత విజేతలు అంటూ ఎవరూ ఉండరు. సాక్షి మంచి ఊపుతో ప్రారంభమైన తర్వాత వేగం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రిగా కొలువు తీరటంతో సాక్షికి కూడా పెరుగుదలకు సువర్ణావకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఆ పత్రిక ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి. రాజకీయాధికారం సంపాదించడానికి మీడియాను సాధనంగా వినియోగించుకుంటున్నారు. ఇతర మార్గాల్లో సంపాదించిన డబ్బును మీడియాలో పెట్టుబడి పెడుతున్నారు.
మీడియా వల్ల రాజకీయంగా పెద్ద ఉపయోగం లేదన్న అభిప్రాయం బలపడితే మీడియాలోకి ధన ప్రవాహం ఆగిపోతుంది, సోషల్ మీడియా పైచేయి సాధిస్తుంది.